నమస్తే, నేను ఆదిత్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది. వీరు కలిసిన టైంలో లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో నరేంద్ర మోదీ చాలా జోవియల్గా మాట్లాడినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఆ జోవియల్ వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం జరిగింది. సో మరి అదే టైంలో లడ్డూకి సంబంధించిన అంశం గురించి డిస్కషన్లో మోదీ గారు చాలా జోవియల్గా మాట్లాడినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఆ జోవియల్ వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు జనరల్గా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ పొలిటీషియన్, నరేంద్ర మోడీ గారు సీరియస్ పొలిటీషియన్. వీళ్ళిద్దరి మధ్య నవ్వులతో కూడినటువంటి జోవియల్ టాక్స్ వచ్చాయి అనేది ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి హైలైట్ అంశం. చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి చర్చల్లో లడ్డూకి సంబంధించినటువంటి అంశం. జనరల్గా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలు తీసుకెళ్తుంటారు, అలాగే శ్రీవారి విగ్రహాలు బహుకరిస్తుంటారు, శాలువాలు కప్పి సన్మానిస్తూ ఉంటారు. ఇది మర్యాదపూర్వకంగా ఎవరైనా చేసేటువంటి పని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి లడ్డూలు తీసుకెళ్లారు. లడ్డూలు తీసుకెళ్ళినప్పుడు లడ్డు ఆయనకి ఇస్తూ ఆ లడ్డు గురించి ఆయన, ఇది ఒరిజినల్ లడ్డు, ఇది కల్తీ లేని లడ్డు అని చెప్పి చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు నవ్వుతూ ఆ లడ్డుని స్వీకరించారు. ఈ సన్నివేశాన్ని మనం చాలా నాన్ సీరియస్గా తీసుకోవడానికి లేదు. ఎందుకనంటే, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఒక సీనియర్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ లడ్డుని ఇస్తూ, ఈ లడ్డు ఒరిజినల్ లడ్డు, కల్తీ లేని లడ్డు అని చెప్పి అన్నారని అంటే, ఆయన ఒక నవ్వు నవ్వారని అంటే దాని అర్థం ఏంది? ఖచ్చితంగా ఈ ప్రీవియస్ హిస్టరీ నాకు తెలుసు, మంచి పని చేసావు, చాలా మంచి పని చేసావు, దీని ప్రీవియస్ హిస్టరీ మొత్తం నాకు తెలుసు, నేను ఫాలో అవుతున్నాను అని ఒక నవ్వులోనే ఆయన మొత్తం సమాధానం చెప్పినట్టు అనుకోవాలి. ఆ సన్నివేశాన్ని చూస్తే కనుక, అంటే చేయాల్సింది చేసావు, పర్ఫెక్ట్, బట్ మంచి ఒరిజినల్ లడ్డు తీసుకొచ్చావు, థ్యాంక్స్ అని చెప్పి మనసులోనే అనుకొని ఆయన ఓకే మొత్తం హిస్టరీ నాకు తెలుసు, గో హెడ్ అన్నట్టుగా ఆ సన్నివేశాన్ని మనం తీసుకోవాలి. జనరల్గా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే మనం ఎప్పుడు నవ్వుతాం? దానికి ప్రీవియస్గా ఏదైనా ఓకే నాకు తెలుసులే, నాకు తెలుసు, ఓకే మంచిగా చేసావు అని నవ్వుతాం అంతే కదా. లేదు వ్యతిరేకంగా చేసినప్పుడు ఏమంటే కోపడతాం. నవ్వు అయితే రాదుగా, నవ్వు అయితే రాదు. నవ్వారు అని అంటే ఓకే గుడ్, బాగా చేసావు, నాకు తెలుసు మొత్తం, ఓకే గో హెడ్ అన్నట్టే కదా. సో కాబట్టి ఈ సన్నివేశాన్ని కనుక మనం తీసుకొని విశ్లేషణ చేసుకుంటే, రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద సినిమా చంద్రబాబు నాయుడు గారు చూపించబోతున్నారు అని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. ఏం సినిమా అని అంటే, రకరకాల సినిమాలు ఉన్నాయి, కలర్ఫుల్ సినిమాలు ఉన్నాయి, 70mm చూపించే సినిమాలు ఉన్నాయి, మల్టీప్లెక్స్లో చూపించే సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాలు ఉన్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చూపించే సినిమాలు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఉంది ఫస్ట్ది, ఆల్రెడీ దాని గురించి కూడా చర్చ జరిగినట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అది కనుక కొంచెం కొద్దిగా ముందుకెళ్తే చాలు, అవినాష్ రెడ్డి గారు లోపల ఉంటారు. కడప బై-ఎలక్షన్ వస్తుంది, ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు వస్తే అనేది అందరికీ తెలుసు. ఇక నెక్స్ట్ ఏంటి, పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా 26-27 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి ఉపశమనం పొందుతున్నారు. ప్రస్తుతం శుక్రవారం ఆయన హాజరు కావాలి కోర్టుకి, హైదరాబాద్లో ఉండే నాంపల్లి కోర్టుకి, సిబిఐ కోర్టుకి హాజరు కావాలి, కానీ ఆయన కావట్లా, దానికి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి హాజరు కావాల్సిన పరిస్థితి త్వరలోనే రాబోతుంది, అదొక సినిమా ఆయనకి. ఇక నెక్స్ట్ తాజాగా జరిగింది ఏంది, ఇసుక్కు సంబంధించినటువంటి వ్యవహారం. ఆల్రెడీ వెంకటరెడ్డి ఏసీబీ ఆధీనంలో ఉన్నాడు, విచారణలో ఉన్నాడు, అది ఆల్రెడీ ఫైనల్కి వచ్చింది. అక్కడ మొత్తం వాంగ్మూలం ఇచ్చేశారు, మొత్తం వివరాలు చెప్పారు, ఎవరెవరు ఏం చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, తాను ఎందుకు చేయాల్సి వచ్చింది అడ్డగోలుగా అనే విషయాన్ని చెప్పారు. ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది అది?
తాడేపల్లిని టచ్ చేస్తుంది, అదొక సినిమా. లిక్కర్ సంబంధించి తప్పించుకొని తిరుగుతున్నాడు వాసుదేవరెడ్డి గారు. ఆయన్ని పట్టుకొని తీసుకొస్తే కనుక అసలు లిక్కర్లో ఏం జరిగింది, లిక్కర్లో సొంత డబ్బు తీసుకొని ఏం చేశారు, 5 సంవత్సరాల పాటు కరెన్సీ తీసుకొని ఆ కరెన్సీ కట్టల్ని, ఆ కరెన్సీ మూటల్ని, ఆ కరెన్సీ లారీలని ఓడర్లో ఎక్కడికి పంపించారు. ఇది ఒక పెద్ద సినిమా, క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇదొకటి. ఇవి కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, వాళ్ళ బాబాయ్ ఎంక్వైరీ నడుస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ. ధర్మారెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన ఏదో రక్షణ పొందొచ్చు, మనం విచారణకు హాజరు కాకపోయినా ఏం కాదులే అనేటువంటి భావంలో ధర్మారెడ్డి గారు ఉన్నారు. అక్కడ ఏడుకొండలు వాడి సినిమా ఇంకోటి ఉంది అక్కడ, ఆ సినిమాకు కూడా గోహెడ్ అన్నట్టు నరేంద్ర మోడీ గారి నవ్వులో కనిపించినటువంటి ఆంతర్యం. సో ఈ లడ్డు ఇచ్చినప్పుడు ఆయన నవ్వులో ఇన్ని రకాల జవాబులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు జోవియల్గా వేసినటువంటి ప్రశ్నకు ఇది కల్తీ కాదు, ఒరిజినల్ దేని లడ్డు మీరు తీసుకోవచ్చు అని చెప్పి చెప్పినప్పుడు ఆయన నుంచి వచ్చినటువంటి రిప్లైలో ఇన్ని భావాలు కనిపిస్తున్నాయి, ఇన్ని కలర్ఫుల్ అంశాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉండాలా వద్దా? ప్రతిపక్ష నాయకుడు కాదు అసలు, వాస్తవంగా ఆయనకు అఫీషియల్గా ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన. సో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి నిర్వాహకాలు ఏదైతే ఉన్నాయో అబద్ధాలని నిజంగా అని చెప్పి నమ్మించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. దాని మీద మళ్ళీ కేసులు పెట్టే అవకాశం ఉంది. అసైన్ ల్యాండ్స్ అదొక కుంభకోణం ఉంది, అసైన్ ల్యాండ్స్ భూములకు సంబంధించిన కుంభకోణం ఉంది. ఒక సెంటు భూమిలో అనేక మంది భూములు కొట్టేశారు, అదొకటి ఉంది. అసలు దీంట్లో లేదు, దీంట్లో ఉందని చెప్పడానికి లేదు. ఏది కదిలించినా, ఏ ఫైల్ కదిలించినా కానీ ఇమీడియట్గా దానికి సంబంధించిన కుంభకోణం ఉంది. 16 మంది ఐపీఎస్లు ఇప్పుడు ఆల్రెడీ పక్కన కూర్చోబెట్టారు, వాళ్ళలో 3 సస్పెండ్ చేశారు. రేపు మాపో మళ్ళీ ఇంకొకరిని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎవరిని? అనిల్ని ఎవరు, సిబిఐ మాజీ ఇన్ఛార్జి, ఆయన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఐఏఎస్ ఒక అతను విఆర్ఎస్ తీసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారు, శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వీళ్ళిద్దరు కలిసినప్పుడు మాట్లాడుకున్నారు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ పరిపాలనకు సంబంధించిన విషయంలో కానీ. వీళ్ళు విపక్షంగా ఉండి ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ రావాలి, డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, విశాఖ రైల్వే జోన్ను ఫైనల్ చేయాలి, విశాఖ రైల్వే జోన్కి ప్రారంభోత్సవానికి రాబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఇవన్నీ చెప్తూ వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మెయిల్స్ పెట్టుతున్నారా విదేశాలకి. టాప్ కంపెనీస్ ఏదైతే ఉందో వాటిని మేము ఇన్వైట్ చేస్తుంటే వీళ్ళు మెయిల్స్ పెట్టి రావద్దని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద రియల్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, మీ యాంగిల్లో మీరు వెళ్ళిపండి, డోంట్ కేర్ హిమ్ అని చెప్పి అన్నారు అని చెప్పి తెలుస్తుంది. మీ పద్ధతి ప్రకారం మీ చట్ట పరిధిలో మీరు వెళ్ళిపండి, అవసరమైతే అతన్ని జైల్లో పెట్టండి అని కూడా ఆ రేంజ్లో, ఆ మాట అనకపోయినప్పటికీ ఆ రేంజ్లో క్లియరెన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి తెలుస్తుంది. సో ఆ లడ్డు నవ్వుతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ భేటీ 1.5 గంటల పాటు అనేక అంశాలు బయటకు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి దసరా తర్వాత ఒక మంచి సినిమా ట్రైలర్ రాబోతుంది. ఆ ట్రైలర్ తర్వాత ఇంకో సినిమా ఉంటుంది, అసలు సినిమా ట్రైలర్ అయితే రాబోతుంది. ఆ ట్రైలర్ ఏంటి అనేది మనం దసరా తర్వాత చూడవచ్చు.